हाय नमस्ते वेलकम टू शिशिराग चैनल नेन मीकु चाला सिंपल गा ईजी गा तैयार चेसुकुनी बूंदी कूर चूपिंचबोतुन्नानंडी अप्पुडप्पुडु मन इंट्लो वेजिटेबल्स उंडेवु कदा अटुवंटप्पुडु इट्ला बूंदी अवेलेबल गा उंटे दींतो चाला टेस्टी कर्री प्रिपेर चेसुकोवच्चु अदि एलागो इप्पुडु वीडियोलो चूपिंचबोतुन्नानु मीरु कूडा वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी इला ओक पैन लो 2 टेबल स्पून आयिल वेसुकोवाली हाफ स्पून आवालु ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత 4 పచ్చి మిరపకాయ స్లైసెస్ కొన్ని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకోవటం వల్ల మనకి కర్రీస్ లో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ చాలా శాతం తగ్గుతుందన్నమాట ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసుకోవాలండి ఇవి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే ఒక టిప్ చెప్పబోతున్నాను ఇక్కడ ఒక పించ్ ఆఫ్ salt మనము ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకుంటే వెంటనే ఆనియన్స్ ఫ్రై అయ్యి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయినే కదా దీంట్లో మనము జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఆప్షనల్ కాకపోతే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మన దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే డ్రై జీడిపప్పుని సోక్ చేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో 3 టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం సాఫ్ట్ అవుటాన్ టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి లిడ్ క్లోజ్ చేసి మనం 3 మినిట్స్ కుక్ చేద్దాము ఇలా ఆఫ్టర్ 3 మినిట్స్ నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి ఇప్పుడు బాగా టమాటాస్ సాఫ్ట్ అయినాయి కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి టమాటాస్ బాగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి యాక్చువల్లీ ప్రిజర్వ్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది అందులో రుచికి తగినంత salt అలాగే ఒక స్పూన్ కారం 1/4 స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని స్పైసెస్ అన్ని కూడా బాగా కర్రీకి పట్టేటట్టు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము సఫిషియెంట్ వాటర్ వేసుకోవాలండి యాక్చువల్ గా నేను ఒక బౌల్ బూందీ తీసుకుంటున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ వరకు వేసుకుంటున్నాను మీరు తీసుకునే బూందీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ డబుల్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిలింగ్ పాయింట్ రావాలి కాబట్టి ఫ్లేమ్ హై లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది కదా ఇలా సెపరేట్ అయిన తర్వాత దీంట్లో మనం బూందీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఒక బౌల్ బూందీ తీసుకుంటున్నాను దీనికి నేను 1/2 లీటర్ అంటే అప్రాక్సిమేట్లీ 2 గ్లాసెస్ వాటర్ యూస్ చేశానండి మీరు కూడా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బూందీని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం వాటర్ తో మిక్స్ అయ్యే వరకు కలుపుకొని చూడండి ఇట్లా బూందీ సాఫ్ట్ అవుతుందన్నమాట ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం కి ఫ్లేమ్ టర్న్ చేసుకోవచ్చండి చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా సాఫ్ట్ గా బూందీ టర్న్ అవ్వాలి ఈ పొజిషన్ లో మనం ఒకసారి salt చెక్ చేసుకుందాము ఎందుకంటే బూందీలో కూడా salt ఉంటుంది కదా సో చెక్ చేసుకుని మనము స్టవ్ బంద్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలండి ఎందుకంటే బంద్ చేసిన తర్వాత ఇలాగా వాటర్ అబ్జార్బ్ చేసి కొంచెం కర్రీ థిక్ అవుతుందన్నమాట చూడండి జీడిపప్పు బూందీ కర్రీ బాగా టేస్టీగా ప్రిపేర్ అయ్యింది కదా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి ఇది రైస్ రోటీ చపాతీలోకి బాగా సూట్ అవుతుందండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఆ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది Thank you very much for watching my video.